కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. माजी प्रधान पीवी नरसिंहराव माजी प्रधान पीवी नरसिंहराव स्वर्गीय माजी मुख्यमंत्री माजी प्रधानमंत्री इला जयंती सदर्भंग వారికి వేమలాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దల ఆధ్వర్యంలో ఇలా గలంగా జయంతి జరుపుకోవడం జరిగింది. వారు చేసిన సేవలు ఇలా భారతదేశం మరవలేనిది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా 14 భాషలు మాట్లాడే ఇలా భారతదేశంలో ఏకైక వ్యక్తి ఇలా పివి నరసింహారావు. అటువంటి మానవత వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనవి చేచు. ఇలా ఆయన నేను లోటు కాంగ్రెస్ పార్టీలో తీరని లోటుగా భావిస్తూ మరియు వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందనే మాటను తెలియజేస్తూ पीवी नरसिंहराव गारु उम्मड़ी आंध्र प्रदेश मंत्री मुख्यमंत्री पीसीसी अध्यक्षुलुगा केंद्रमलो अनेक मंत्रि पदवुलु अलंकरिंची तीर्मानं चेस्तामंटुन्नारु. 2013 संवत्सरंलो उम्मड़ी आंध्र प्रदेश किरण कुमार रेड्डी गारु मुख्यमंत्री उन्नप्पुडे पीवी नरसिंहरावुकु भारत रत्न इव्वालनि आंध्र प्रदेश असेंब्ली तीर्मानं चेसि पंपिनटुवंटि अंशानि संदर्भंगा गुर्तु चेस्तू మీరు కూడా భారత రత్న అడుగుతురు సంతోషం. మా నాయకుణ్ణి మీరు కూడా స్మరించుకుంటూ ఈ రోజు ముందుకు రావడం ఆహ్వానించే పరిణామాన్ని మాటి సందర్భం తెలియజేస్తూ ఈనాటి యువత ఈనాడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా పివి నరసింహారావు గారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందనే మాటను తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయ సాధన కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతామని చెప్పినట్లుగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.